వెబ్ దునియా వీక్షకులకు శుభోదయం. 21/3/2021 ఆదివారం నాటి మీ రాశి ఫలితాలు. శ్రీ శార్వరి నామ సంవత్సరం, పాల్గొన శుద్ధ అష్టమి, తెల్లవారుజాము 4:33 వరకు. మృగశిర నక్షత్రం పగలు 3:41 వరకు. ఆదివారం పూట ఆదిత్యుడిని మంకెన పువ్వులతో ఆరాధించినట్లయితే సర్వదా శుభం జయం చేకూరుతుంది. మేషరాశి వారి ఫలితాలు. పత్రికా రంగంలోని వారికి ఏమరపాటుతనం వల్ల చిన్న చిన్న పొరపాట్లు దొర్లే ఆస్కారం ఉంది. ఎవరిని అతిగా విశ్వసించడం మంచిది కాదు. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. ఆకస్మికంగా ప్రయాణాలు వాయిదా పడతాయి. మత్స్య కోళ్ల వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ఉపాధ్యాయులు విశ్రాంతి పొందుతారు. వృషభం. ఆర్థిక లావాదేవీలు కొంత నిరుత్సాహపరుస్తాయి. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం మంచిది కాదని గమనించండి. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. కళాకారులకు నూతన ఉత్సాహం కానవస్తుంది. హోటల్ క్యాటరింగ్ పనివారులకు కలిసి రాగలదు. విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. మిథునం. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. నిరుద్యోగులకు నేడు చేజారిన అవకాశం రేపు కలిసి వస్తుంది. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. పోగొట్టుకున్న వస్తువులను తిరిగి దక్కించుకుంటారు. సోదరులతో ఏకీభవించలేకపోతారు. రవాణా రంగాల వారికి ఇబ్బందులు తప్పవు. కర్కాటకం. ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. కొత్తగా చేపట్టిన వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి. దుబారా నివారించలేకపోవడం వల్ల ఆందోళన తప్పదు. విద్యార్థినులు ధ్యేయ సాధనకు మరింతగా శ్రమించాలి. సోదరీ సోదరుల మధ్య వివాదాలు తలెత్తుతాయి. వాహన చోదకులకు స్వల్ప ఆటంకాలు తప్పవు. సింహం. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశీ వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు విశ్రాంతి పొందుతారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఓర్పు పట్టుదలతో కొన్ని లక్ష్యాలు సాధిస్తారు. గృహోపకరణాల పట్ల మక్కువ పెరుగుతుంది. కన్య. ఎలక్ట్రికల్ కంప్యూటర్ రంగాల వారికి అనుకూలం. మీ పొదుపరితనం కుటుంబీకులకు చికాకు కలిగిస్తుంది. విందులు వినోదాల్లో మితంగా వ్యవహరించండి. విందులలో పరిమితి పాటించండి. ఏదైనా స్థిరాస్తి అమ్మకాని కోసం చేసే ప్రయత్నాన్ని వాయిదా వేయండి. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. తులా. శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. స్టేషనరీ ప్రింటింగ్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. విద్యార్థులు చదువుల పట్ల శ్రద్ధ కనబరుస్తారు. శత్రువులు మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. నిరుద్యోగులు నిరుత్సాహం నిర్లిప్త విడనాడినట్లయితే సత్ఫలితాలు సాధిస్తారు. వృశ్చికం. సంఘంలో మీ గౌరవ ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. పండ్లు పూలు కొబ్బరి చిరు వ్యాపారులకు లాభదాయకం. కీలకమైన కొనుగోళ్లు లాభిస్తాయి. ప్రముఖుల కలయిక సాధ్యపడదు. స్త్రీలు అకారణంగా నవ్వడం వల్ల కలిగే అనర్థాలను గ్రహిస్తారు. ఉపాధ్యాయులు విశ్రాంతి కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ధనస్సు. వృత్తుల వారికి శ్రమకు తగిన ప్రతిఫలం, మంచి గుర్తింపు లభిస్తాయి. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేక అభిమానం కలుగుతుంది. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. ముఖ్యమైన సందర్భాల్లో బుద్ధి చాంతల్యంతో వ్యవహరించే ప్రమాదం ఉంది. ఉపాధ్యాయులు విశ్రాంతి కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మకరం. వస్త్ర వ్యాపారులు పనివారులను ఓ కంట కనిపెట్టుకుని ఉండడం శ్రేయస్కరం. ఇతరులతో అతిగా మాట్లాడడం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. బంధువులను కలుసుకుంటారు. విద్యార్థులకు హడావుడి తొందరపాటు తగదు. ఉద్యోగస్తులు సమర్థవంతంగా పనిచేసే అధికారులను మెప్పిస్తారు. నోరు అదుపులో ఉంచుకోవడం మంచిది. కుంభం. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి ఉంటుంది. వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్త అవసరం. హోటల్ కేటరింగ్ రంగాల వారు పనివారులతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. మిమ్మల్ని పొగిడేవారే కానీ సహకరించేవారు ఉండరు. సభలు సమావేశాల్లో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. మీనం. కొన్ని సమస్యలు చిన్నవే అయినా మనశ్శాంతిని దూరం చేస్తాయి. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. ఉద్యోగరీత్యా దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. పెరిగిన ధరలు చాలీ చాలిని ఆదాయంతో సతమతమవుతారు. ఏమాత్రం పొదుపు సాధ్యం కాదు. ధన్యవాదాలు.